సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయికిరణ్. మీరు చూస్తున్నారు సాయికిరణ్టెకొంటెలుగు. ఫ్రెండ్స్, డిటియూ ఎపిసోడ్ 56 అయితే అందరికీ సోదరు సోదరి. మన డేట్ చూసుకున్నట్టయితే 8th of January 2021 అండ్ మన టైం చూసుకున్నట్టయితే 5:30 PM అయితే అవుతుంది. సో మనం లేట్ చేయకుండా న్యూస్లోకి అయితే వెళ్ళిపోయాం. సో ఇప్పటికీ కొంచెం లేట్ అయితే అయిపోయింది. సో చీకట్ అయితే పడేలా ఉంది. సో మనం ఫస్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి కూల్ ప్యాడ్ న్యూస్. సో కూల్ ప్యాడ్ వచ్చేసరికి కూల్ ప్యాడ్ కూల్ ఎస్ అని చెప్పేసి మనకు వచ్చేసరికి నేపాల్లో ఒక ఫోన్ అయితే వీళ్ళైతే లాంచ్ అయితే వేశారు. సో దీని స్పెక్స్ అయితే నేను డ్యామేజ్ వేస్ట్ చేయను. సో ఇప్పుడు ఈ ఫోన్ వచ్చేసరికి మనకు మీడియాటెక్ P60 ప్రాసెసర్తో లభిస్తుంది. అండ్ అక్కడ చూసుకున్నట్టయితే వీళ్ళు ప్రైస్ వచ్చేసరికి 14,138 రూపీస్ అయితే పెట్టారు. సో మనం నేపాల్ కరెన్సీని ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూసుకున్నట్టయితే సో బట్ అక్కడ వచ్చేసరికి కొంచెం ప్రైస్ ఎక్కువ అయిందని చెప్పుకోవచ్చు. బట్ మనకి ఇండియాకి అయితే ఈ ఫోన్ అనేది వస్తుందో రాదో అనేది డౌటే. సో వస్తే మాత్రం ఈ ప్రైస్కి అయితే వీళ్ళు తీసుకురావాలి. తీసుకొచ్చిన ఇక్కడ ఎవరైతే తీసుకొని చూసుకున్నట్టయితే మనకు సామ్సంగ్ చూస్తూ సామ్సంగ్ వచ్చేసరికి మనకు సామ్సంగ్ S21 ఏదైతే ఉందో ఫోన్ వచ్చేసరికి S21 సిరీస్ అనేది మనకు ఆల్మోస్ట్ 11 కలర్స్లో వస్తుంది అన్నట్టు కూడా మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అండ్ మనకు ఉన్న రూమర్స్ ప్రకారం అయితే మనకు 11 కలర్స్లో వస్తుంది అన్నట్టు కూడా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు వచ్చేసరికి సామ్సంగ్ S21 ప్రీ రిజిస్ట్రేషన్స్ అనే ఇండియాలో అయితే స్టార్ట్ అవుతాయి. సో ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా సామ్సంగ్ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో సో ఆ వెబ్సైట్ ద్వారా మీరు వీళ్ళు ప్రీ రిజిస్ట్రేషన్స్ కూడా తీసుకుంటున్నారు. సో మీ ప్రీ రిజిస్ట్రేషన్ కనుక చేసుకున్నట్టయితే మీకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 3,850 రూపీస్ విలువ గల మీకు గిఫ్ట్స్ అనేవి ఇస్తారన్నట్టు కూడా మనకైతే వీళ్ళైతే చెప్పారు. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ తీసుకోవాలని మీరు ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో మీరు ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకు కానీ మీకు వచ్చేసరికి 3,849 రూపీస్ విలువ గల గిఫ్ట్ అయితే మీకు అయితే వస్తుంది. మనకు మోటోరోలా స్టైలిష్ మనకు వచ్చేసరికి 2021 ఏదైతే ఉందో సో దీన్ని వచ్చేసరికి మనకు వచ్చేసరికి గిగ్మే స్కోర్ అయితే లీక్ అయితే అయింది. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఈ లీక్ అయిన స్కోర్ ద్వారా మనం చూసుకున్నట్టయితే ఈ ఫోన్ వచ్చేసరికి మనకు Snapdragon 678 ప్రాసెసర్తో రాబోతున్నట్టు కూడా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. బట్ వీళ్ళు ఎప్పుడు మనకి ఇండియాలో లాంచ్ చేస్తారు సో మనకి ఎప్పుడు అవైలబిలిటీ తీసుకొస్తారు అన్నది మనకి చూసుకున్నట్టయితే నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకు హానర్ హవాయి నుంచి విడిపోయిన తర్వాత ఫస్ట్ ఫోన్ అనుకుంటాం మనకి ఇది అనుకోవడం. సో ఫస్ట్ ఫోన్ వచ్చేసరికి మనకు హానర్ V40 అయితే ఉందో. సో ఇది వచ్చేసరికి వీళ్ళు అఫీషియల్గా వీళ్ళు వచ్చేసరికి జనవరి 18 అయితే వీళ్ళైతే లాంచ్ అయితే చేయబోతున్నట్టుగా వీళ్ళు కన్ఫర్మ్ అయితే చేశారు. సో ఇది వచ్చేసరికి ఇండియాలో కాదు చైనాలో ఫస్ట్ అయితే ఈ ఫోన్ అయితే లాంచ్ చేయబోతున్నట్టు కూడా వీళ్ళు పోస్టర్ ద్వారా టీజ్ అయితే చేశారు. సో సారీ వీడియో ద్వారా టీజ్ అయితే చేశారు. నేను ఫస్ట్ స్క్రీన్ మీద ఫోటో అయితే చూడవచ్చు. స్క్రీన్ మీద ఫోటో చూసిన ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే లీక్ అయింది. మనకు లీక్ అయింది కాదు, వీళ్ళు అఫీషియల్గా కన్ఫర్మ్ చేసిన ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి 18th January అయితే చైనాలో అయితే లాంచ్ అయితే కాబోతుంది. సో ఇండియాకి ఎప్పుడు తీసుకొస్తారనేది మనకు డౌటే. సో వీళ్ళు ఇంకా కొంచెం టైం అయితే బట్ అవుతుంది. నేను అనుకున్నది మనకు ఫిబ్రవరిలో అయితే ఫోన్ అని ఇండియాలో చూస్తామని అయితే నేనైతే అనుకుంటున్నాను. చూసుకున్నట్టయితే నెక్స్ట్ వచ్చేసరికి మనకు OnePlus నుంచి. సో OnePlus వచ్చేసరికి మనకు OnePlus వాచ్ అయితే ఉందో. సో దీని మనకి ఇమేజెస్ అయితే లీక్ అయ్యాయి. దీని ఫేసెస్ ఇమేజెస్ మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. బట్ ఈ వాచ్ అనేది మనకు త్వరలోనే మనకు OnePlus అయితే లాంచ్ అయితే చేయబోతుంది. బట్ ఎగ్జాక్ట్ డేట్ అయితే ఇంకా కన్ఫర్మ్ అయితే ఏం చేయలేదు. మనకు వచ్చేసరికి ట్రంప్ మనకు ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవి రెండు వచ్చేసరికి US వచ్చేసరికి మనకు టెంపరీగా స్విట్ అయితే స్టాప్ అయితే చేశారు. సో బ్లాక్ అయితే చేశారు. సో ఎందుకు ఇలా బ్లాక్ చేశారంటే అక్కడ వచ్చేసరికి US ఎలక్షన్స్ జరిగినాయి రీసెంట్గా. మనకు ట్రంప్ వచ్చేసరికి ఓడిపోయాడు విషయం తెలిసిందే. సో ఇప్పుడు వచ్చేసరికి దానికి సంబంధించి అసభ్యకరంగా మనకు పోస్ట్ అనేవి వస్తున్నాయి అకౌంట్స్ నుంచి అని చెప్పేసి ఈ ఫేస్బుక్ అకౌంట్స్ అండ్ మనకు వచ్చేసరికి ట్విట్టర్ అకౌంట్ అయితే ట్రంప్ మనకు బ్లాక్ అయితే వేశారు. సో ఇది బ్లాక్ వచ్చేసరికి మనకు జస్ట్ 24 అవర్స్ ఇది బ్లాక్ అయితే వేశారు. సో పర్మనెంట్గా బ్లాక్ చేస్తారా అండ్ 24 అవర్స్ తర్వాత మళ్ళీ రిలీజ్ చేస్తారా అనేది మనకు డౌటే మనకు వచ్చేసరికి. బట్ ఉన్న రూమర్స్ ప్రకారం ఇది పర్మనెంట్గా బ్యాన్ చేసే అవకాశం ఉందన్నట్టు కూడా మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే. నెక్స్ట్ నుంచి చూసుకున్నట్టయితే నెక్స్ట్ నుంచి వచ్చేసరికి మనకు పబ్జి టీజర్ అనేది మనకు జనవరి 15 అయితే లాంచ్ కాబోతున్నట్టు కూడా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో జనవరి 15 ఇంకో టీజర్ అనేది రిలీజ్ చేస్తారన్నట్టు కూడా రూమర్స్ అయితే వస్తున్నాయి. బట్ ఎగ్జాక్ట్ చేస్తారా లేదనేది తెలుసు. పబ్జి రిలీజ్ డేట్ అయితే వీళ్ళైతే అనౌన్స్ చేశారు. సో పబ్జి వచ్చేసరికి మనకు 26 జనవరి అయితే లాంచ్ అయితే కాబోతుంది. సో నేను అనుకునే ప్రకారం అయితే పబ్జి వస్తుందంటే మనం పబ్జిని మనం ఫిబ్రవరిలో చూడొచ్చు అనుకున్నట్టు నేనైతే అనుకుంటున్నాను. సో మనం ఫిబ్రవరి ఆర్ మార్చ్లో అయితే ఖచ్చితంగా పబ్జిని మళ్ళీ ఇండియాలో అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకు OnePlus బ్యాండ్ అయితే త్వరలో లాంచ్ అయిపోతున్న విషయం తెలిసింది. సో ఇప్పుడు వచ్చేసరికి OnePlus బ్యాండ్ కోసం వీళ్ళు వచ్చేసరికి ఒక హెల్త్ యాప్ని అయితే మనకైతే వీళ్ళు ప్లేస్టోర్లోకి అయితే అవైలబిలిటీకి అయితే తీసుకొచ్చారు. సో మీరైతే ఒకసారి చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసరికి యాప్ని తీసుకొచ్చారు. బట్ బ్యాండ్ అయితే మనకు త్వరలోనే తీసుకురాబోతున్నారు అది మనకు తెలిసిన విషయం. సో ఇది మొట్టమొదటిసారిగా ఇండియాలో లాంచ్ చేస్తారు అన్నట్టు కూడా వీళ్ళైతే కన్ఫర్మ్ అయితే చూసుకున్నట్టయితే మనకు వాట్సాప్ నుంచి. సో వాట్సాప్ వచ్చేసరికి మనకు మల్టీ డివైస్ లాగిన్ మనకు
మల్టీ డివైస్ లాగిన్ సిస్టమ్ని అయితే తీసుకురాబోతుంది. సో ఇది వచ్చరికి బీటాలో అయితే ఇప్పుడైతే స్పాట్ అయితే అయింది. సో మల్టీ లాగిన్ డివైస్ అంటే ఏం లేదు. సో ఒక్కటేసారి వచ్చేసరికి మనకు రెండు మూడు ఫోన్స్లో వచ్చేసరికి మనం అయితే దీన్ని మనం లాగిన్ అయితే చేసి వాడుకోవచ్చు. సో ఇంతకుముందు మనం ప్రీవియస్గా చూసుకుంటే వాట్సాప్ ఒక్క వాట్సాప్ని మనం ఒకే ఫోన్లో వాడుకోవాలి. సో అది వచ్చేసరికి మనకు మనం వేరే ఫోన్లో వాడాలనుకుంటే వెబ్ వాట్సాప్ లాగా వాడుకోవాలి. అండ్ ఒక ఫోన్లో మనం లాగిన్ అయితే ఇంకో ఫోన్ వచ్చేస్తే ఆటోమేటిక్గా అవుట్ అవుతుంది. బట్ మనకు ఫ్యూచర్లో వచ్చేసరికి మనకు రెండు డివైస్లు మనం ఒక్కటిసారి అయితే వాట్సాప్ని అయితే వాడే విధంగా వీళ్ళైతే ఫ్యూచర్ అయితే తీసుకురాబోతున్నారు. సో ఈ వీడియోలో అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే వేసుకోండి. నా ఛానల్ మర్చిపోకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఐ సీన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ దిస్ యువర్ సాయికిరణ్ సైనింగ్ అవుట్. బై బై.